ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జా చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటి అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి వీరు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ల ముందు ధర్నా చేసిరా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామా చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదలకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదలైనా రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు వెళ్ళాలని అడిగించేటట్టుగా మేము రెచ్చగొట్టినమా? ఇవాళ అక్క చెల్లెలు